మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నా వల్ల బాగు జరగాలి అన్న ఆ యొక్క లక్ష్యమే ఆధ్యాత్మికత. అదే మోక్షదాయకము, అదే ధర్మము, అదే ఇహలోకంలో కూడాను మనకు అర్థాన్ని ప్రసాదించేది. మన చక్కటి కనీస కోరికలు అనాయాసంగా సునాయాసంగా తీర్చేది ఆ ధర్మము. సమకాయ శిరోగ్రీవం అన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన మాటలు కావవి, అవి మనస్సుకు వాక్కుకు చేష్టకు సంబంధించిన మాటలు. కనుక మనం హాయిగా కూర్చుని స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి. అంటే యోగ సూత్రాల్లో మన ఆసనము అంటే మనం తీసుకున్న ఈ యొక్క సిట్టింగ్ పోస్చర్ ఉందే, అది స్థిరంగా ఉండాలి. కింద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు నానుకొని కూర్చోవచ్చు, హాయిగా కూర్చోవాలి. మన కూర్చోవడం అనేది, ఆసనం అనేది స్థిరంగా ఉండాలి, తర్వాత సుఖదాయకంగా ఉండాలి. ఎవరైనా బాగా హఠయోగ సాధన చేసిన వాళ్ళు ఇలా తిన్నగా కూర్చోవాలంటే వాళ్ళు కూర్చోగలరు, వాళ్ళకి అది హాయిగా ఉంటుంది. ఎవరికి ఏది హాయిగా ఉంటే అది స్వీకరించాలి. నా మటుకు నాకు ఇలా కూర్చుంటే హాయిగా ఉంటుంది, అంటే హాయిగా చేసుకుని ఇలా చేతులు చేతులు పెట్టుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మన ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వెరీ ఈజీ, నో ప్రాబ్లం వాట్సో ఎవర్. నోటితో ఏది ఉచ్చరించకూడదు. మనకి రకరకాల మంత్రాలు ఉన్నాయి, మంత్రశాస్త్రం వేరే, ధ్యాన శాస్త్రం వేరే.